తన అవినీతి వ్యవహారాలపై విచారణ జరిపిస్తామన్న టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యాఖ్యలకు బాలినేని కౌంటర్ ఇచ్చారు. అన్నీ కూడా బయటికి తీస్తాం, ఊరికే వదలం. నువ్వు పోతావో జైల్లో కూర్చుంటావో, రెండు రోజుల తర్వాత బయటకు వస్తా చూస్తా, ఏం చూస్తావో అవి కూడా చూస్తాం. నువ్వు ఉన్నప్పుడే పీకలేకపోయావు, ఇప్పుడేం బిగుతావో చూస్తా అది కూడా. ఇంకొకసారి మాట్లాడితే కొవ్వు కూడా దించుతాను, ఊరికే వదలం. ఇంకొకసారి మాట్లాడు, వాడు వీడని మాట్లాడు, నువ్వు కొవ్వు దించుతాను. అట్లే ఏదో గమ్ముగా ఉంటున్నారులే, పద్ధతిగా ఉంటున్నారులే అని చెప్పేసి ఊరుకుంటున్నారు అనుకున్నారా? చేసి నీ అరాచకాలన్నీ చేసి అధికారం అడ్డం పెట్టుకొని నీ కడుపు ఎన్ని చేసింది మీరు? హాస్పిటల్లో డబ్బులు వసూలు చేయలా, గ్రానైట్లో డబ్బులు వసూలు చేయలా, ఒక్కొక్క బార్లోకి పోయేసి సీసాకి 10 రూపాయలు వసూలు చేయలేదా? వైశాస కమర్షియల్ బిల్డింగ్ ఉంటే డబ్బులు వసూలు చేయలా? నాకేం తెలియదు, మా కొడుకు ఏం తెలియదు అని మాట్లాడతారు, నాకు అర్థం కాదు అసలు. ఈ కేసులకి మేమే లెక్క చెయ్యము, తెగించున్నా. ఇంకా నువ్వేదో అంటున్నావు, కొవ్వు దించుతానంట ఆయన. వాడన్న నేను, వాడనే పదం వాడాను నిన్న, వాడనే పదం నేను వాడానా నిన్న? 5 సార్లు వాడు వాడి అంటున్నావు నేను ఆ మాట. ఈసారి ఏమంటే కొవ్వు తీస్తాను. అయ్యా ఈ మధ్య మొన్ననే ఈ మధ్య కొలెస్ట్రాల్ చెక్ చేశాను, నాకేం కొలెస్ట్రాల్ ఏమి లేవు. నీకు ఒళ్ళంతా కొలెస్ట్రాల్, ఇంత లావును ఉంటావు పందిలాగా, ఏంటిది ఇష్టం వచ్చాడు మాట్లాడుతూ ఉన్నావు? కొవ్వు తీస్తావా? ఏం తీస్తావా నువ్వు కొవ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీకు అధికారం వచ్చింది, ఏమేమి చేద్దాం అనుకుంటున్నావేమో, పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఓపెన్గా అడుగుతున్నా, ఇతను కావాలని ఇది ఏదోటి లేకపోయినా సృష్టించి చేసే మనస్తత్వం గలవాడు. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీరే వేయండి ఎంక్వైరీ చేపించను అడుగుతా ఉన్నాను.